నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా మీ ఇంటికి పంపిస్తారు. టీవీ, గ్యాస్ స్టవ్, మైక్రోవెన్లను వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి భద్రంగా ఇండియాకు పంపిస్తారు. మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి మీ సామాన్లను చేరుస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ హైలైట్స్ కైతే స్వాగతం అన్న. జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో ప్రజా నైతికతకు విరుద్ధ కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్న వివిధ దేశాలకు చెందిన 14 మందిని అరెస్టు చేయగా, సాల్మియా ప్రాంతంలోని మసాజు పార్లర్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న 9 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో అనుసంధానం చేయాలనే నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత 1 వారం రోజులలో మేము ప్రవాసుల నుంచి 7 లక్షల దినారులు వసూలు చేసినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అబ్దుల్లా ప్రాంతంలోని ప్రజలు అమగరా సమీపంలోని ఫ్యాక్టరీలు కాని అలాగే ఒక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బాధించే విధంగా వాసన వస్తుందని చెప్పి, దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పి ప్రజలందరూ అధికారులను కోరారు. సువైకు ఇండస్ట్రియల్ సిటీలోని పార్కింగ్ స్థలంలో కారులో దాచిన 258 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జనవరి నుంచి జూన్ వరకు కువైట్ దేశవ్యాప్తంగా 416 రన్ ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కువైట్ లో కొత్త కెమెరాలు పనిచేయడం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ దేశవ్యాప్తంగా 10 రోజులలో 10,000 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ముఖ్యంగా ఈ కెమెరాలు డ్రైవర్ ను ఫోకస్ చేసి, డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడా, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా అని చెప్పేసి ఫోకస్ చేసి ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 7 రోజుల్లో కువైట్ సాఫర్ జైలు ద్వారా 989 మంది ప్రవాసులను బహిష్కరించగా, అందులో 611 మంది పురుషులు ఉంటే 378 మంది మహిళలు ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. సాల్మీ ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది కూర్చొని ఉండగా వారిపైన ఒక యువకుడు చాటుగా దాక్కుని కాల్పులు జరిపాడు. అలాగే ఒక కాల్పుల్లో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అలాగే ఒక యువకుణ్ణి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో స్థానిక మీడియా ప్రవాసులతో ముచ్చటించింది. ఇందులో ఒక ప్రవాసుడు మాట్లాడుతూ, నా పాత కంపెనీ 13 నెలల జీతాన్ని ఇవ్వకుండా నన్ను మోసం చేసిందని చెప్పి, అలాగే ఆ యొక్క కంపెనీ యజమాని కువైట్ మాజీ ఎంపీ అని చెప్పేసి ఆ యొక్క ఈజిప్టియన్ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 13 నెలలు నాతో పని చేయించుకుని ఒక్క మియాఫిల్స్ కూడా ఇవ్వకుండా నన్ను బయటికి తోసేశాడని చెప్పేసి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి స్థానిక మీడియాకు తెలిపాడు. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్ లో 1 దినారు 268.02 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18 దినారుల 550 విల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అత్యల్పంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.